అనంతపురం జిల్లా గుత్తి ఐసిటిఎస్ కార్యాలయంలో శుక్రవారం సిడిపిఓ దిలేశ్వరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి, వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గర్భిణీలకు బాలింతలకు సూచించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా రేషన్ ఇంటికే పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణీ మహిళలు, పిల్లలు రక్తహీనత నివారించేందుకు ఈ పథకాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఒక్కసారి రక్తహీనతకు గురైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని, తద్వారా వ్యాధులు త్వరగా వస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం వచ్చిన గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగేశ్వరి, ఆసుపత్రి సూపర్వైజర్ లాజరస్, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. తను తింటే బిడ్డ తీసుకుంటుంది, మీరు తినకుంటే బిడ్డ తీసుకోరు. తండ్రి బాగా అమ్మా పెట్టు అమ్మా పెట్టని లోపల అంటున్నారంటే మూమెంటేనే కాదు అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా లోపల. కాబట్టి ఇవన్నీ చక్కగా ఆలోచించండి, మంచి ఆహారాన్ని తీసుకోండి. జగనన్న గారికి, అలాగే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్టాఫ్ అందరికి, హాస్పిటల్స్ నుంచి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే ఇక్కడికి చేసిన సోదరి సోదరి మనులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు ఒక మాట అడగాలనిపిస్తుంది అమ్మా. అందరూ గర్భవతులు బాధితులు ఉన్నారు, బాగున్నారామా? సంతోషం. మన జగనన్న మనందరం బాగున్నారనే ఇన్ని రకాలుగా మన ఆరోగ్య సంరక్షణ చూస్తున్నారు. మామూలుగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఎలాగో ఓటు వేసే వాళ్ళకి మాత్రమే పథకాలు తీసుకొచ్చింది, మన జగనన్న ఎలా చేస్తున్నారు? మన జగనన్న అభివృద్ధి పదంలో నడిపించాలి, రాష్ట్రం బాగుండాలి. ఆయన ముఖ్య ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతోనే ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తుంది. ఆ విధంగా మొదటి దశ అంటే మీరేం చెప్పచ్చు అంటే ఐసీడీఎస్ ప్రాజెక్ట్. ఎందుకంటే మామూలుగా మిగిలిన సంక్షేమ పథకాలు కానీ ఏ పథకమైనా బిడ్డ పుట్టిన తర్వాత జరుగుతాయి, పెద్దవాళ్ళు జరుగుతాయి. మీ దగ్గర రాకముందు నుంచే జాగ్రత్తలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఓటేస్తారా మన జగనన్నకి? మరి ఆయన ఓటుతో చేస్తున్నాడా ఇదంతా? కేవలం ఆయన ఆశ ఆశయం మాత్రం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు గారికి, అలాగే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్టాఫ్ అందరికి, హాస్పిటల్స్ నుంచి వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే ఇక్కడికి చేసిన సోదరి సోదరి మనులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు ఒక మాట అడగాలనిపిస్తుంది అమ్మా. అందరూ గర్భవతులు బాధితులు ఉన్నారు, బాగున్నారామా? సంతోషం. మన జగనన్న మనందరం బాగుండాలనే ఇన్ని రకాలుగా మన ఆరోగ్య సంరక్షణ చూస్తున్నారు. మామూలుగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఎలాగో ఓటు వేసే వాళ్ళకి మాత్రమే పథకాలు తీసుకొచ్చింది, మన జగనన్న ఎలా చేస్తున్నారు? మన జగనన్న అభివృద్ధి పదంలో నడిపించాలి, రాష్ట్రం బాగుండాలి. ఆయన ముఖ్య ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతోనే ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తుంది. ఆ విధంగా మొదటి దశ అంటే మీరేం చెప్పచ్చు అంటే ఐసీడీఎస్ ప్రాజెక్ట్. ఎందుకంటే మామూలుగా మిగిలిన సంక్షేమ పథకాలు కానీ ఏ పథకమైనా బిడ్డ పుట్టిన తర్వాత జరుగుతాయి, పెద్దవాళ్ళు జరుగుతాయి. మీ దగ్గర రాకముందు నుంచే జాగ్రత్తలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఓటేస్తారా మన జగనన్నకి? మరి ఆయన ఓటుతో చేస్తున్నాడా ఇదంతా? కేవలం ఆయన ఆశ ఆశయం మాత్రం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు. వరలక్ష్మి గారికి, అలాగే విశాలాక్షి ఎంపీపీ గారికి, డాక్టర్లకు గురించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుమైన నమస్కారం. గురించి మహిళలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేడం గారు బాగా గురించి చెప్పారు కదా, మీకు అర్థమయ్యేటట్టు. అలాగే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ గర్భవతులకి బాలింతలకు ఎలా పోషణ ఆహారం తీసుకోవాలనేది ఆయన మనకు సపరేట్గా ఇప్పుడు పెట్టాడు. ఇంతకుముందు అది ఏమి లేవు, ఉందేమా ఇంతకుముందు? ఇలా ఇట్లానే ఉండేమా ఇంతకుముందు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రాబ్లమ్ కట్టి
డీటెయిల్స్ మేడం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కోసం మాట్లాడడానికి మనకి స్టేజ్ లో వక్తలు చాలా మంది ఉన్నారు. మొదటిగా చైర్పర్సన్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే అదనంగా గవర్నమెంట్ అనేది ఒక పూటకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరే తినాలన్నది మా యొక్క ఉద్దేశం. ఇది మా మన అంటే మా విన్న వేదిక మీద అందరికి వచ్చినందుకు మొదటిసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సభాముఖంగానే చెప్తున్నాను, మాకు నిన్న రూరల్ లో యాక్చువల్ అనంతపూర్ అంటే గుత్తి మండలంలో ఈ రోజు స్టార్ట్ చేయాలనుకున్నాం. చిన్న మిస్టేక్ జరగడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నిన్న జరిగిపోయింది. కాబట్టి సభాముఖంగా మా తప్పుని మన్నించాల్సిగా మిమ్మల్ని నిజంగా కోరుకుంటున్నా. ఎందుకంటే తప్పు అనేది జరిగిపోయింది కాబట్టి ఇంకోసారి కోఆర్డినేషన్ లేకుండా మంచి కోఆర్డినేషన్ తోనే మీటింగ్స్ అని ముందుకు కొనసాగిస్తామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మేడం. ముఖ్యంగా ఇది దీనికి ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ కు ఉద్దేశం ఏంటంటే, మనకి ప్రభుత్వం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ అనేది 2019లో స్టార్ట్ చేసింది. సంపూర్ణ ఒక పూట సంపూర్ణ భోజనం అనేది మనకి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేవాళ్ళు. కానీ లబ్ధిదారుల కోరిక మేరకు అంగన్వాడీ కేంద్రం దూరం అవుతున్నాయి. మేము రోజు తినలేకపోతున్నాం, మాకు ఇంటికి ఇస్తే మేము హ్యాపీగా తింటాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆగస్ట్ లో 2వ తేదీన స్టేట్ లెవెల్ లాంచ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ అనేది ఇంటి వద్దకే మనం అంటే అంతా కూడా కిట్ అనేది పంపిస్తాం. అదే విధంగా ఈ రోజు మన ప్రాజెక్ట్ లెవెల్ లో గుత్తిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కిట్ కింద మేడం 10 రకాల ఐటమ్స్ ఉంటాయి మనం ఇచ్చేది. 3 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్, 25 గుడ్లు, 2 5 లీటర్ల పాలు, నెక్స్ట్ ఏంటంటే 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1/2 కిలో ఎండు ఖర్జూరం, 1/2 కిలో బర్ఫీ, 1/2 కిలో బెల్లం. ఈ 10 రకాల వస్తువులు అనేది ఒక బ్యాగ్ కూడా గవర్నమెంట్ సప్లై చేసింది. ఆ బ్యాగ్ లో 10 రకాల వస్తువులు అనేది ప్రతి గర్భవతికి బాలింతికి మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక మా డిపార్ట్మెంట్ లో ఒక అంటే ఉద్యమం లాగా అనుకుంటాము. ఇప్పుడు ఏమైందంటే మొన్నటి వరకు మాన్యువల్ గా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మాత్రం అది తీసేశారు. ఎలా ఇస్తారంటే ఒకప్పుడు బయోమెట్రిక్ ఏ విధంగా అయితే అంటే రేషన్ కార్డు అనేది ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందో మన అంగన్వాడీ కేంద్రంలో కూడా, మన అంగన్వాడీ కేంద్రంలో మీరు ఫోటో తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఫోటో అనేది మా దగ్గర క్యాప్చర్ అవ్వాలి. ఒకప్పుడు సంతకాలు పెట్టేవాళ్ళు రిజిస్టర్ లో, ఇప్పుడు సంతకాలు అనేది లేదు. ఫస్ట్ మీరు గర్భవతిగా నమోదు అంటే కన్ఫర్మ్ అయిన వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నమోదు చేసుకొని వాళ్ళ దగ్గర ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పట్టుకొని అంగన్వాడీ కేంద్రంలో వచ్చి నమోదు చేసుకోవాలి. ఆ నెంబర్ లేకపోతే అంగన్వాడీ సెంటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ నెంబర్ ఫస్ట్ మీ ఫోటోతోనే క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ మీరు తీసుకున్నప్పుడు కూడా మీరా కాదనేది మీ ఫోటో క్యాప్చర్ చేస్తేనే ఇంటి దగ్గర రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అంటే జెన్యున్ గా గర్భవతికి బాలింతకి ఫుడ్ వెళ్ళే అవకాశం అనేది ఇది మంచి అభిప్రాయమే మేడం మాకు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు అనే వాళ్ళు అది చేశారు ఇది చేశారు చిన్న చిన్న రిమార్క్స్ ఉండేవి. ఆ రిమార్క్స్ మేము ఇప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి గర్భవతికి ప్రతి బాలింతకి ఇవ్వాల్సిన ఫుడ్ అని అందిస్తాము. ఇది మంచి అంటే విషయంగా స్వీకరిస్తున్నాము. కాబట్టి ఇంతమంది దీంతో పాటు ఏంటంటే ఈ ఫుడ్ ఇస్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆరోగ్యవంతమైన బిడ్డని సమాజానికి అందించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నా యొక్క అంటే నాదే కాదు మా డిపార్ట్మెంట్ విన్నపం ఏంటంటే ఇచ్చిన ఫుడ్ అనేది మీరే సద్వినియోగం చేసుకోవాలి. గర్భనేనప్ప దగ్గర నుంచి తల్లి పాత్ర పోషిస్తూనే ఉంటాం కాబట్టి చక్కగా తల్లి అయినప్పుడు దగ్గర నుంచి బిడ్డను ప్రసవించే వరకు మనం మన గురించి మన బిడ్డ గురించి మనం ప్రేమిస్తాం. కడుపులో బిడ్డ ఆడో మగ తెలియదు, ఏ రూపము ఉంటారో తెలియదు. చక్కగా నా బిడ్డ నా బిడ్డ అని మన ప్రేమతో వాళ్ళని ఇంతగా ప్రేమిస్తామో అంతే విధంగా పెద్దగైనాక కూడా మంచి ఆహారం తీసుకొని పిల్లలను పెంచాలి. తల్లులకు ఎలాంటి లాభం చేకూరుతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ వల్ల నా బిడ్డకు పాలు ఇవ్వాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. పిల్లలకు టైంగా వ్యాక్సిన్ ఇప్పించండి, వాళ్ళకు కూడా స్కూల్కి వచ్చే పిల్లలను కూడా పోషకాహారం ఎట్లా అంగన్వాడీ టీచర్ చక్కగా అందిస్తారు. మా టీచర్ కూడా ఏడే ఉంది సునీత, పిచ్చుకొని ఇంటి తిరిగి తిరిగి కూడా ఇచ్చేస్తాం. ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా దాన్ని. తల్లి పాల వారసత్వాలు జరుగుతున్నాయంటాం కరెక్టే, వారసత్వాలు ఎందుకు జరుగుతున్నాయి,
కొంతమంది ఏదో ఎక్కడో ఏదో తమ అన్నాన్ని పోతుందని పాలు ఇవ్వకపోవడం వల్ల జరిగినాయి. ఈ రోజు ఎందుకు తల్లి పాలు శ్రేష్టమైనవి జరిగింది. ఈ రోజు నవరత్నాలు భాగంగా ప్రతి పథకం కూడా స్త్రీలకే, కేవలం పురుషులన్నా పక్కకే బట్టలు నొక్కితే ఎవరు ఎక్కడో పడుతున్నాయి, నప్పులు ఆడవారు ఎక్కడోకే పడుతున్నాయి. కాబట్టి చూస్తున్నది మనమే, మరి ఇప్పటి నుంచి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. సారు రక్తహీనత కూడా చాలా మందికి ఉంటుంది, దాని ఐరన్ ఎక్కడ లభిస్తుందో కూడా చాలా చెప్పారు. అంతేకాదు గర్భిణీలు మంచి ఆహారం తీసుకుంటేనే కాదు जगह.